ఇంటికి రావాలంటేనే ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని భయం వేస్తుంది. టూర్ కి వెళ్ళలేదా? కంప్యూటర్ అన్నాడు. అంత రిస్క్ చేసి ఒప్పితే టూర్ కి వెళ్ళటం మానేసావా? టూర్ డబ్బులు అన్నీ తీసుకెళ్లిపోయాడు. టూర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనకు మామూలే కదా, అది తీసుకోపోతే ఈ చిత్రం. పిల్లలు ఏమవుతున్నారు కూడా చూసుకోవాలి. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసండి? ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నట్టు? ఇంట్లో పనులే చూసుకోమంటారా, బాగానే కనిపెట్టి కూర్చోమంటారా? 10th క్లాస్ వరకు బాగానే చదివాడు కదే, కాలేజీ లో జాయిన్ అయ్యేసరికి ఏమైంది వీడికి? నాకు మాత్రం ఏం తెలుసు, వాడిని అడగండి. వాడి ఇంట్లో ఉన్న సేపు అంతేకాని నువ్వు మాత్రం పట్టించుకోనట్టావు. నేను నా డ్యూటీ చేసుకున్నా, వాడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నా. చూడు బాబు, వాడు ఏం చేశాడు? వాడు చేసింది నాకు అర్థమైంది అంకుల్. మీరు చేస్తున్నదే నాకు అర్థం కావట్లేదు. కంట్రోల్ తప్పిన వాడిని వదిలేసి మీరెందుకు కంట్రోల్ తప్పినారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు బాబు? తిట్టాలి లేకపోతే కొట్టాలి అంతేగా. అంతకంటే ఎక్కువే చేసాడు నా కొలీగ్ వాళ్ళ అబ్బాయిని. వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చివరికి వాడిని వెతికి తీసుకొచ్చి, ఒరే నీకు ఏం కావాలరా, నువ్వేం చెప్తే అది చేస్తామని ప్రతిమంత. మేమేం చేసినా ఫైనల్ గా పిల్లల్ని లవ్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. అందుకే ఏం చేయాలో తెలియక మాలో మేము తిట్టుకుంటూ కాంప్రమైజ్ అయి బతుకుతున్నాం. వాడింకా స్కూల్ పిల్లాడు కాదు కదా, కాలేజ్కి వెళ్తున్నాడు. ఎదిగిన పిల్లాడిని ఏమంటాం చెప్పు. అయినా మీరు మరీ వాడిని ఎత్తికిచ్చుకున్నారండి. నువ్వు నోర్మోయ్, నువ్వు చేసింది తప్పు. వాడి సంగతి నీకు తెలుసు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టడమేనా? జాగ్రత్త ఉండదా? రోజు స్కూల్లో డ్రాప్ చేయమంటాను, డ్రాప్ చేయను. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి తీసుకెళ్ళమంటాను, తీసుకెళ్ళు. ఇది ఫస్ట్ టైం కదా, ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అయిపోయిందా? నువ్వు అసలు ఏం పట్టించుకోకు. ఇలాంటి నీ ఫేవరెట్ హీరో హిత్విక్ రోషన్ గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకి నీ తమ్ముడిని తీసుకెళ్తున్నాడు. నచ్చలేదు. ఏంటి? మీ బావగారిని వాడు వీడు అన్నా నాకు నచ్చలేదు. అబ్బో, హిత్విక్ బావగారు అనాలా? రై, ఇంటికాడ నుంచి ఫోన్ రా. హలో. బాగున్నావా నాన్నా? ఆ, బాగానే ఉన్నానమ్మా. టైంకి తింటున్నావా? తింటున్నామా. మావి బాగా చూసుకుంటున్నాడా? ఆ, బాగా చూసుకుంటున్నాడు. డబ్బేమైనా పంపాలా? లేదు, అవసరం లేదమ్మా. నాంతో మాట్లాడు. ఏయ్, హలో, ఎలా ఉన్నారా? బాగున్నాను నాన్న. మీ ప్రిన్సిపల్ గారు కలిశారు. గా 16 వస్తే ఆంధ్ర వాళ్ళందరూ నిలగొడతారు అన్న ఇడికెళ్ళి. మరి అంతే కదా. ఏంటి అంతే కదా? ఎటు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, ఎటు మోటార్. ఇక్కడేం చేస్తున్నారా? అన్నయ్య కాలేజ్కి వచ్చే టైం అయింది, రండి.